ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బి ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు వాళ్ళ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి, ఏ ఇంటర్వెల్స్ లో వాళ్ళు ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మనం ఇవాళ మాట్లాడదాం. డాక్టర్ జి కిరణ్ గారు మనతో ఉన్నారు ఇవాళ, డయాబెటాలజిస్ట్, డయాబెటీస్ కౌన్సిలర్, ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఫ్రమ్ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుండి వాళ్ళు డే ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఫుడ్ ఏం తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ అండ్ ఫుడ్ కూడా ఏ ఇంటర్వెల్స్ లో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి. నిద్ర లేచారు కదా, నిద్ర లేస్తుండగా వారికి షుగర్ లెవెల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100-120లో ఉండాలండి. సో ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఫాస్టింగ్లోనే షుగర్ 200 ఉందనుకోండి, అది డిఫరెంట్ ట్రీట్మెంట్, డిఫరెంట్ డైట్ ప్లాన్. సో షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్లో నార్మల్లో ఉండాలి. సో లేచిన వెంటనే ఫస్ట్ వాటర్ అండి, గోరువెచ్చని నీళ్లు దాదాపు లీటర్ వరకు తాగితే మంచిది. తర్వాత సరదాగా ఇంట్లో ఒక 5 మినిట్స్ అటు ఇటు వాకింగ్ చేసుకోవచ్చు. మల విసర్జనం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ఇబ్బంది ఉంటే దయచేసి డాక్టర్తో ప్రాపర్గా సంప్రదించండి. దానికి కావాల్సిన ఇతర ఆహార పదార్థాలు ఉంటాయి కొన్నిసార్లు. నేనైతే బీట్రూట్, క్యారెట్ లాంటివి కూడా మీరు పచ్చిది తురిమింది లేకుంటే ఉడకబెట్టింది కూడా తీసుకోమంటాను. చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు బీట్రూట్ తీసుకోరు, ఏమంటే షుగర్ పెరుగుతుంది అంటారు. అయ్యా, బీట్రూట్తో పెరిగే షుగర్ పెద్ద ఏమి ఉండదు. మోషన్ ఫ్రీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే డైట్ అనుకుంటున్నామో, బరువు తగ్గాలనుకునే వ్యక్తే, లేదా బరువు పెరగకుండా ఉండాలనుకునే వ్యక్తే, లేదా కాస్త పెరగాల్సిన వ్యక్తే అనే దాన్ని బట్టి క్యాలరీస్ మనము 1200, 1400, 1600, 1800, 2000 క్యాలరీసా, లేదా కొన్నిసార్లు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు బాగా, గంట 2 గంటలు ఎక్సర్సైజ్ మంచిగా చేస్తున్నారు అనుకుందాం, లేదా కొన్నిసార్లు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు క్యాలరీస్ కొంచెం ఎక్కువాల్సిన అవసరం ఉంటుంది. 2000 నుంచి 3000 క్యాలరీస్ వరకు కూడా రోజుకి అవసరం ఉంటాయి. సో వారికి కొంచెం మళ్ళీ డైట్ మారుతుంది. సో మనం యావరేజ్గా మాట్లాడితే, అంటే బరువు యావరేజ్గా ఉన్నవాళ్ళు అయితే కొంచెం తగ్గాలనుకుంటే నేను చెప్పే వాటిలో కొంచెం తగ్గించుకోవచ్చు. ఏది కార్బ్స్ తగ్గించుకోవచ్చు, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు కార్బ్స్ తగ్గించుకోవచ్చు, కొంచెం బరువు పెరగాలనుకుంటున్న వాళ్ళు కొంచెం ప్రోటీన్ పెంచుకోవచ్చు. సింపుల్ అండి. ఓకే, బ్రేక్ఫాస్ట్ కాడికి వస్తే మనకు ఒక 400 క్యాలరీస్లో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. బరువు తగ్గాలనుకుంటున్న వారు 300 లోపే ఉండాలి. ఇంకా అఫ్కోర్స్ దాని న్యూట్రిషనిస్ట్ తను చూసినప్పుడు స్పెసిఫిక్గా తన కౌన్సిలింగ్ చేసి అది మారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒకే డైట్లో పెట్టలేమండి. కొంతమందికి వీక్లీ చేంజ్ చేయాలి, కొంతమందికి మంత్లీ చేంజ్ చేయాలి. అసలు కొందరు ఉంటారు వాళ్ళకు డైలీ మనం కొత్తగా చెప్పకపోతే అసలు పాటించరు. సో వారి వృత్తిని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి చేంజ్ చేయాలి డైట్. సో బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు జనరల్గా ఇటీవల ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అంటే అందరూ ప్రాసెస్డ్ ఓట్ మీల్స్ లేకంటే ఇవన్నీ తీసుకుంటున్నారండి, రెడీమేడ్గా దొరికేటి. ఓట్స్ మంచిది అని చెప్పేసి ఓట్స్ ఓపెన్ చేసేసుకొని కలుపుకొని తీసుకోవటం, వాటిలో మళ్ళీ ప్రాసెస్డ్, క్యాలరీస్ మీకు ఎక్కువ వస్తాయి. సో మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా ఏదన్నా తీసుకోవచ్చు. బట్ ఆ ఏదైతే మీరు వాడుతున్నారో ధాన్యాలు, అవి అన్ప్రాసెస్డ్ ఉండాలి. అండ్ చట్నీ మంచి ప్రోటీన్, పప్పులు, గ్రౌండ్ నట్స్, కొంచెం కొబ్బరి, అప్పుడప్పుడు అల్లం చట్నీ కూడా చేసుకోండి. బట్ ఉప్పు తక్కువ ఉండాలి, తిరగబాత వేయకండి వీలైనంత వరకు, ఆయిల్ బండివ్వకండి మంచిది. సాంబార్ చేసుకున్నప్పుడు మంచిగా నీళ్ళు వేయండి, కాస్త పప్పు వేయండి, మంచిగా సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ మీ ఇష్టం వేయండి దాంట్లో. బరువు తగ్గాలనుకుంటున్న వారు అవసరమైతే ఒక ఇడ్లీ తగ్గించేసి కొంచెం గుమ్మడికాయ ముక్కలు, బీరకాయ ముక్కలు కొన్ని ఎక్స్ట్రా వేసుకోండి, కడుపు నింపండి. నెక్స్ట్ ఇంకా పూరి, చపాతి. ఎట్టి పరిస్థితుల్లో మైదా పిండి వాడకండి. క్వాంటిటీ, క్వాలిటీ రెండు ఇంపార్టెంట్. పూరి తినేటప్పుడు వీలైనంత వరకు ఆలు అవాయిడ్ చేసి చెన్న, రాజ్మా ఇట్లాంటి కర్రీస్ చేయండి. సో మొత్తానికి ఒక 300 క్యాలరీస్లో బ్రేక్ఫాస్ట్. అండ్ గుడ్డు మంచిదండి, ఎందుకంటే 50 ఏజ్ దాటిన వాళ్ళకి కండబలం తగ్గకుండా ఉండటానికి 1 లేదా 2 గుడ్లు హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా మంది ఒక గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకుంటారు, అలాంటిది ఏం లేదు. మీరు ఒక గుడ్డు హ్యాపీగా తీసుకోవచ్చు. 2కు పైగా గుడ్లు తీసుకుంటున్న వారు ఎల్లో అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్నాక్ ఇష్టపడుతున్న వారైతే, లంచ్ ఏదైనా కొంచెం లేట్ అవుతున్నట్లయితే మీరు ఒక యాపిల్ కానీ, లేకుండా ఉంటే ఉడకబెట్టిన మళ్ళీ గ్రీన్ పీస్ కానీ, లేకుంటే కార్న్ కానీ, లేదు ఏది లేదనుకుంటే జస్ట్ ఒక జామకాయ తీసేసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే డెఫినెట్గా మీరు చెన్న, రాజ్మాని మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ప్రోటీన్ కావాలి. మీరు వెజిటేరియన్స్లో ఎక్కువ మందిలో మజిల్ లాస్ ఉంటుంది. అదేవిధంగా వారు పన్నీర్ కూడా వీక్లీ కొంచెం ఎక్కువ సందర్భాలలో తీసుకోవచ్చు. పెరుగు, తర్వాత పన్నీర్ ఐటమ్స్, చీజ్ ఐటమ్స్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి. నాన్ వెజిటేరియన్ అయితే గ్రిల్డ్ చికెన్ కావచ్చు, వీలైనంత వరకు మటన్ అవాయిడ్ చేయమంటాము, ఫిష్ అయినా మంచిదే. తర్వాత ఈవినింగ్ పూట మళ్ళీ వెజిటేరియన్స్ అయితే మళ్ళీ ఉడకబెట్టినేటివే చెన్న, రాజ్మా అవి ఉంటాయి కదా, మనకు ఒకప్పుడు గుళ్ళల్లో మనకు ప్రసాదాలుగా ఇచ్చేవారు చూడండి, ఆ టైప్ కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు వీక్లో 2-3 టైమ్స్. మిగతా రోజుల్లో మళ్ళీ ఫ్రూట్, వెజిటబుల్ తీసుకోవచ్చు సలాడ్గా.
అండ్ మరీ వేసవి కాలము కష్టం అనుకుంటే షుగర్స్ కంట్రోల్లో ఉన్నవారు కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు. వెజిటబుల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్ పీసెస్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మీట్ పీసెస్ అంటే మళ్ళీ ఇది వరకు మనం అనుకున్నట్టుగా. సో మనం ప్రోటీన్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే, రఫ్గా ఒక 70 కిలోలు ఉన్నారనుకోండి, ఎవరన్నా వెయిట్, 70 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం వారికి. మనిషి ఎన్ని కిలోల్లో ఉన్నారో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. సింపుల్. సో అది తక్కువ ఉందనుకోండి, మళ్ళీ మనకు వెయిట్ లాస్ అవుతాము. లేదా ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కార్బ్ ఎక్కువ తినేసి వెయిట్ పెరుగుతాం. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, విటమిన్ డి తక్కువ ఉన్నా, బి కాంప్లెక్స్ తక్కువ ఉన్నా, ఐరన్ తక్కువ ఉన్నా కూడా మనిషికి ఆకలి ఎక్కువ ఉంటుంది, కార్బ్స్ ఎక్కువ తింటారు, మళ్ళీ వెయిట్ పెరుగుతారు. ఫైనల్గా ఎప్పుడు మర్చిపోకూడదు, రోజుకి 3 లీటర్స్ వరకు కనీసం వాటర్ తాగాలి, ముఖ్యంగా ఏసీల్లో పనిచేసేవాళ్ళు. అట్లా కొంచెం మనము ప్రాపర్గా చూసుకున్నట్లయితే క్యాలరీస్ని బట్టి, వారి వెయిట్ని బట్టి, బిఎంఐని బట్టి అప్రాక్సిమేట్గా 1200 నుంచి అరౌండ్ 2000 క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు. కొంతమంది ఫాస్టింగ్ చేయాలనుకుంటారు, ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఉండాలనుకుంటారు, బరువు తగ్గాలనుకుంటారు, లేదా మేము ఒక 3 డేస్ ఇలా తింటాము, 3 డేస్ అలా తింటామంటారు. సో వాళ్ళకందరికీ చాలా వరకు మనం కస్టమైజేషన్ కూడా చేయాలి. గతంలో ఏంటంటే స్ట్రిక్ట్గా నో అనేసేవాళ్ళం, బట్ ఇప్పుడు పాసిబిలిటీ ఉంది కాబట్టి, వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్కి అనుకూలంగా కొంచెం హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి కావాల్సిన దాన్ని బట్టి న్యూట్రిషన్ కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్స్ కూడా మనం కొన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇటీవల చేసుకొని కొంచెం ఫ్రీడమ్ ఇవ్వగలుగుతున్నాం. బట్ మరీ ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పేసి నేను షుగర్ తింటాను, నేను బెల్లం తింటాను, నేను సాఫ్ట్ డ్రింక్స్ తాగుతాను, క్యాండ్ జ్యూసులు తాగుతాను అంటే మాత్రం ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.